Yeah. I'm Dr. K. Geeta. I'm working as Dean Academics and Research from JCB College of Engineering, Tamil Nadu. Basically, I have the topic what I have spoken in this World Summit 2020 is how about including liberal arts in engineering field? How about including multidisciplinary subjects in the engineering field? I thank the organizers for inviting me to come to call me here for the World Summit Education Summit. Thank you. Thank you, madam. Thank you. Yeah. And how is the feeling, madam, you got the speaker award? I feel very proud. Since it's a World Summit with Education Committee, I was able to speak with many eminent personalities, and I feel very privileged to be one of the panel members here. Thank you. It's a World Education Summit. Yes. From Tamil Nadu, you represented, madam. Yes. And when is going to be complete? What is your company's name? Company's name, madam. You are. JCT. I belong to JCT College of Engineering and Technology. Here we are running 9 courses. We have got NBA accredited for petrochemical engineering, mechanical engineering, electrical engineering, and computer science engineering. We are one of the leading institutions where in India, ours with third education institutions where we have got NBA accredited, and in Tamil Nadu, we are the first one. We have got NBA accredited for petrochemical engineering. Thank you. Good. The artificial intelligence is a game changer. Okay, Samulamena Markuchi. తక్కువ కాస్ట్తో ఎక్కువ వ్యాప్తి చెందేలాగా ఎక్కువ అందుబాటులో ఉండేలాగా విద్యార్థులకి యాక్సెసిబిలిటీ పెంచి అందరికీ నాణ్యత గల విద్య అందించడంలో ప్రభుత్వాలకు ఇటు విద్యా సంస్థలకు కూడా తోడ్పడుతుంది అని ఆశాజనకంగా అందరూ మాట్లాడారు. దీని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొదటి రోజు గడిచింది. సాయంత్రం పూట ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో అఖిలని అమల గారు వచ్చారు, వారు బ్లూ క్రాస్ తర్వాత సెలబ్రిటీ, వారు వారికి కూడా ఒక లీడర్షిప్ అవార్డు ఈలెట్స్ వాళ్ళు ఇచ్చారు. అలాగే నాకు కూడా ఆర్జీక్యూటీలో విద్య ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రతిభావంతుల యువకుల్ని యువతులని అమ్మాయిని అబ్బాయిని స్టూడెంట్స్ని విద్యార్థుల్ని తీర్చిదిద్ది వారికి చక్కటి విద్యను అందించి మరి వరల్డ్ క్లాస్ ఇంజనీర్ చేయడం, వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్ లీడర్ చేయడం, వారికి మంచి అవకాశాలు కల్పించడం సందర్భంగా నాకు గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మరి మా ఆర్జీక్యూటీ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది టీచర్ గ్లోరీ అవార్డు అని స్కూల్స్లో కూడా మంచిగా చెప్పే వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఎడ్యుకేషన్కి చాలా ఒక మోటివేషన్ చేస్తూ ప్రోత్సాహకరంగా చాలామందికి టీచర్లను ప్రొఫెసర్లను యూనివర్సిటీలో కాలేజెస్లో స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇది మొదటి రోజు కార్యక్రమం. రేపు ఇంకో రోజు కూడా ఉంది. రేపు కూడా ఈ కార్యక్రమంలో భాగం ఉంది. ఈరోజు సగమే జరిగింది. రేపు కూడా విద్య మీద మనం ఎదుర్కొంటున్న సమస్యలు అంశాలు అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి కొన్ని మంచి నిర్ణయాలు తర్వాత సమస్య పరిష్కారాలు అలాగే సూచనలు తర్వాత ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం చాలా అవకాశం ఉంటుంది. ఇది ఒక వేదిక ఉంది, దేశం మొత్తం మీద ఒక వేదిక కల్పిస్తున్నారు. ఈ దేశంలో మనం అంతా కూడా అందరు కలుసుకొని ఇప్పుడు దానికి మేము ఎదుర్కొంటున్న సమస్యలు వేరే వాళ్ళు ఎలా దాన్ని అధిగమిస్తున్నారు. సో అలా ఆ విధంగా ఉంటే మరి వాళ్ళు చేసే వాళ్ళు మా దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా అమలు చేసుకోవడానికి ఒకరి నుంచి ఒకరు క్రాస్ లెర్నింగ్ అంటారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని బెస్ట్ ప్రాక్టీస్ కూడా అమలు చేయడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వినూతనమైన టెక్నాలజీ ఈ ఎక్స్పోలో పెట్టి వాళ్ళు చూపిస్తున్నారు. మా ఆర్జీక్యూటీ ఎక్స్పోకి చాలా ప్రశంసలు వచ్చాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.